చేస్తాను దానియేలు గ్రంథం ప్రవచన గ్రంథం కాబట్టి చర్చ్లో సంఘంలో అన్నిటికంటే ఎక్కువగా మిస్యూజ్ అవుతున్న వరము ప్రవచన వరం కాబట్టి ప్రవచనం అంటే ఏంటి పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ప్రవచనం ఎలా మారింది పాత నిబంధన ప్రవక్తలకి క్రొత్త నిబంధన ప్రవక్తలకి డిఫరెన్స్ ఏంటి అని చూసా న్యూ టెస్టమెంట్లో క్రొత్త నిబంధనలో ప్రవచనం గురించి గత కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటా ఉన్నాం లాస్ట్గా మనం నేర్చుకున్నది ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్లో పాత నిబంధనలో తప్పుడు ప్రవచనం చెప్తే రాంగ్ ప్రాఫెసీ ఇస్తే ఫాల్స్ ప్రాఫెసీ ఇస్తే దాని పనిష్మెంట్ ప్రవక్త మీద పడేదని కానీ క్రొత్త నిబంధనలో రాంగ్ ప్రాఫెసీయా రైట్ ప్రాఫెసీయా అనేది చెక్ చేసుకునే బాధ్యత సంఘం మీద ఉందన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఓల్డ్ టెస్ట్మెంట్లో రెస్పాన్సిబిలిటీ ప్రాఫిట్ది అయితే న్యూ టెస్ట్మెంట్లో రెస్పాన్సిబిలిటీ చర్చిది ఎందుకు అంటే నూతన నిబంధనలో దేవుడు చేసిన ఒక గొప్ప ఇచ్చిన గొప్ప ఫెసిలిటీని మనం లాస్ట్ టైం చూసాం ఏంటి అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో రాసి పరిశుద్ధాత్ముని మనతో మనలో జీవించడానికి మన దగ్గరకు పంపించి ఆయన ఇచ్చే అభిషేకం ద్వారా సమస్తాన్ని దేవుడు మనకు బోధిస్తున్నాడని సో నిజమైన క్రైస్తవుడు ఆత్మతో నింపబడినవాడు వాడి లోపల పరిశుద్ధాత్మదేవుడు ఉంటాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మదేవుడు వాడిని సర్వసత్యంలోకి నడిపిస్తాడు కాబట్టి సో హోలీ స్పిరిట్ లా టీచింగ్ అనేది ప్రతి ఒక్క బిలీవర్కి ఇన్బిల్ట్ రిసోర్స్ కాబట్టి అంటే దేవుడు వాడి లోపల పెట్టిన దేవుడు పెట్టిన ఆశీర్వాదం కాబట్టి తప్పుడు ప్రవక్త ఒకవేళ తప్పుడు ప్రవచనం చెప్తే దాన్ని నమ్మితే దాని బాధ్యత మన మీదే పడుతుంది అని మనకి కూడా తప్పుడు ప్రవక్తల్ని నమ్మితే పనిష్మెంట్ ఉంటుందన్న విషయాన్ని మనం లాస్ట్ వీక్ చూస్తున్నాం అయితే బైబిల్ ఏమని రాసింది చివరి దినాల్లో అంట ఇన్ ద లాస్ట్ డేస్ అబద్ధ ప్రవక్తలు అనేక మంది వస్తారంట ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇది 2000 సంవత్సరాల క్రితం పౌలు భక్తుడు రాస్తే అప్పటి నుంచి పాపులేషను జనాభా సంఖ్య ఎంత పెరిగినప్పుడు వీళ్ళతో పాటు అబద్ధ ప్రవక్తలు కూడా ఎంతమంది పెరుగుంటారు విపరీతంగా పెరుగుంటారు అయితే పనిష్మెంట్ మన మీదకు వస్తుందన్న రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నిజమైన ప్రవక్త ఎవరు తప్పుడు ప్రవక్త ఎవరు ఎలా తెలుసుకోవాలి నిజమైన సేవకుడు ఎవరు తప్పుడు సేవకుడు ఎట్లా తెలుసుకోవాలి సరైన వాక్యం ఏంటి వాక్యానికి విరుద్ధమైన బోధన ఎట్లా తెలుసుకోవాలి చూద్దాం చూడండి ప్రవక్తకి అంటే నిజమైన ప్రవక్త కాదా ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ప్రవక్తలు దేవుడు ప్రవచనం ఇస్తున్నాడని మాట్లాడుతున్నారు చర్చిలో బాగా మిస్యూజ్ అవుతున్న గిఫ్ట్ ప్రవచనం కాబట్టి ప్రవచనాన్ని మనము కరెక్ట్గా తెలుసుకోకపోతే అంటే ప్రవచనం ఎవరు సరైన ప్రవక్త మనం కరెక్ట్గా కనిపెట్టకపోతే ఇది సరైన ప్రవచనమా కాదనేది మనం తెలుసుకోకపోతే మనం మిస్ అయిపోతాం మనం నేర్చుకున్న దాంట్లో ఏం నేర్చుకున్నామంటే యేసు ప్రభువును గురించిన సాక్ష్యమే ప్రవచనం యొక్క ఆత్మ అని న్యూ టెస్ట్మెంట్లో నేర్చుకున్నాం సో బేసికల్గా ప్రొఫెసీ అనేది సాల్వేషన్ చుట్టూ లేకపోతే క్రైస్ట్ యొక్క టెస్టిమని చుట్టూ యేసు ప్రభు యొక్క సాక్ష్యం చుట్టూ తిరుగుతూ ఉంటుందన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం ప్రవక్త కరెక్టా కాదని తెలుసుకోవడానికి బైబిల్లో కొన్ని టెస్టులు దేవుడు ఇచ్చాడు మొట్టమొదటి పరీక్ష ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 18:22 ఇది చాలా బేసిక్ అంటే మినిమం టెస్ట్ అన్నమాట ద్వితీయోపదేశ కాండం 18:22 ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు చూడండి ప్రవక్త అని చెప్పి ఎవరన్నా ఏదన్నా ప్రవచనం ఇస్తే దీన్ని ఫుల్ఫిల్మెంట్ టెస్ట్ అంటారు అంటే ఆ ప్రవచనం నెరవేరిందా లేదా అనేది నెరవేర్పు మీద ఆధారపడిన టెస్ట్ పరీక్ష అంటే ఎవరన్నా ప్రవక్త అని చెప్పినైనా ప్రవచనం ఇస్తే ఆ ప్రవచనం నెరవేర్చబడలేదు అనుకోండి
ఫుల్ఫిల్ కాలేదనుకోండి, బైబిల్ ప్రకారం ఆయన ఎవరు? అబద్ధ ప్రవక్త కదా. ఇది మినిమం ప్రవక్త గురించి తెలుసుకోవాల్సిన విషయం. పాత నిబంధనలు అట్లుంటే క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యాలు 11:28 అక్కడ ఇట్లాంటి ప్రవక్తే సరైన ప్రవక్త ఒక ఆయన కనిపిస్తాడు మనకి. అపోస్తల కార్యాలు 11:28 వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమందంతట గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాను. అది క్లౌడియా చక్రవర్తి కాలమందు సంభవించాను. అప్పుడు చూడండి, ఆయన ప్రవచించాడు. నెక్స్ట్ మాట ఏమని చెప్తున్నాడు బైబిల్లో? క్లౌడియా చక్రవర్తి కాలంలో అది సంభవించను. కాబట్టి అంటే ప్రవచనం నెరవేర్చబడింది కాబట్టి ఆయన సరైన ప్రవక్త అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రవచనాలు చెప్పినే అన్నీ నెరవేర్చబడుతున్నాయి అనుకోండి, ప్రవచనం నెరవేర్చబడినంత మాత్రాన అంటే అది మినిమం టెస్ట్. అంటే ప్రవచనం నెరవేర్చబడితే ఓకే, ఈయన సరైన ప్రవక్త అని మనం అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ గ్యారంటీగా సరైన ప్రవక్త అని మనం నమ్మటానికి ఆస్కారం ఉందా అంటే లేదు. ఎవరన్నా దైవజనుడు ప్రవక్త చెప్పింది జరిగిందనుకోండి, జరిగితే మనం జనరల్గా మనం ఏమనుకుంటాము? ఇది మనకు ఫస్ట్ టెస్ట్, మనందరికీ తెలిసిందే, బ్రదర్ కరెక్ట్గా ఇదే చెప్పాడు, నా ఆయన ఎవరో నాకు ఇంతకు ముందు తెలియదు, నన్ను ఎప్పుడు చూడలేదు, ఆయన ప్రవచించాడు, ప్రవచించింది, ఆయన కరెక్ట్గా చెప్పేశాడు నా గురించి, చెప్పినవి కూడా కరెక్ట్గా జరిగినాయి, జరిగినాయి కాబట్టి ఆయన ప్రవక్త అని మనం డిసైడ్ అయిపోవాలంటే, జరిగితే ప్రవక్త అవ్వచ్చు కానీ కరెక్ట్గా ప్రవచించే వాళ్ళందరూ సరైన ప్రవక్తలు మాత్రం కాదు. ఎందుకు ఎలా అంటే, ద్వితీయోపదేశ కాండానికి మళ్ళీ వెనక్కి వెళ్దాం, 13:3 చూద్దాం. కలలు కనువాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి. ఏ చూడండి, చాలా క్లియర్గా ఉన్నాయి మాటలు. ప్రవక్త అయినను, కలలు కనువాడైనను, చదవండమ్మా. నీ మధ్య లేచి, మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి. అంటే వీళ్ళు ఏం చేస్తాడు? సూచక క్రియ అయినా మహత్కార్యమైనా చేస్తాడు. అంటే సూచక్రియ మహత్కార్యము జరుగుద్ది. నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. దీన్ని డాక్ట్రినల్ టెస్ట్ అంటారు. ఫస్ట్దేమో ఫుల్ఫిల్మెంట్ టెస్ట్, అంటే చెప్పింది సంభవిస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలా. చెప్పింది జరుగుతుంది అనుకోండి, మిరకల్స్ కూడా జరుగుతున్నాయి అనుకోండి, అద్భుతాలు కూడా జరుగుతున్నాయి అనుకోండి, సరే ప్రవచనం నెరవేరింది, అద్భుతాలు జరుగుతున్నాయి, అంత మాత్రాన ప్రవక్తని చెక్ చేసుకోవాలంటే, డిసైడ్ అయిపోవాలంటే కాదు. ఏం చేయాలంటున్నాడు? ఒకవేళ అద్భుతాలు జరుగుతుంటే, కరెక్ట్గా ప్రవచనం చెప్తుంటే, అసలు ఈయన ఏం బోధిస్తున్నాడో, ఎవరి వైపు మనల్ని తీసుకెళ్తున్నాడో, దేవుని దగ్గరికి నడిపిస్తున్నాడో, లేకపోతే దేవుణ్ణి కాకుండా పాత నిబంధనలో విగ్రహారాధన, క్రొత్త నిబంధనలో నేత్రాశ కావచ్చు, శరీరాశ కావచ్చు, జీవపుడమ్మం కావచ్చు, మన హృదయంలో దేవుడి కంటే ఎక్కువగా ప్లేస్ దేనికి ఉందో అది విగ్రహం. ఎవరో మన విగ్రహారాధన గురించి నేర్చుకున్నాం, ఒకడు నాకంటే ఎక్కువ తన తండ్రి కానీ తల్లిని కానీ ప్రేమిస్తే నాకు పాత్రుడు అంటే తల్లిదండ్రులు విగ్రహం అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఉంది. ఒకడు నాకంటే ఎక్కువ తన కొడుకును కానీ కూతుర్ని కానీ ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు అన్నాడు. అంటే పిల్లలు విగ్రహాలు అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఉంది. ఒకడు హృదయం ఎక్కడుంటుందో ధనమే, అంటే అమ్మా నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం ఎక్కడుంటుంది, అంటే ధనము విగ్రహారాధన అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? జీవపుడమ్ము పాపానికి దారితీస్తుంది, జీవపుడమ్ము విగ్రహారాధన అవడానికి ఛాన్స్ ఉంటుందా? అంటే మంచి ఫేము, మంచి మంచి స్టేటస్, మంచి పొజిషన్లో నేను సెటిల్ అవ్వాలి, అది జీవపుడమ్మా కదా, అది విగ్రహారాధన కదా. మనకంటూ పేరు సంపాదించుకుందాం,
మన కంఫర్టబుల్ గా బ్రతుకుదామనే కదా బాబెల్ టవర్ కట్ట మొదలు పెట్టింది. దేవుడికి అది నచ్చిందా? నచ్చల. ఇప్పుడు కూడా క్రైస్తవులకి అంటే లోకాన సంఘం పక్కన పెట్టేయండి, లోకానికి ఎడిదిరిగి ఉంటుంది. క్రైస్తవులకు ఉన్న ఇదేంటి, మన ఫ్యామిలీ ప్రశాంతంగా ఉండాలా, కంఫర్టబుల్ గా ఉండాలా, మనకంటూ ఒక మంచి పేరు మంచి స్టేటస్ రావాలా, మన పిల్లలకు కూడా మంచి పేరు రావాలా. ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడికి కోపం వచ్చి కన్ఫ్యూజన్ తీసుకొచ్చి జనాల మీద తీర్పు తీసుకొచ్చింది ఈ ఆలోచనేగా. బాబెలు అంటే అర్థం ఏంటంటే షార్ట్ కట్ టు హెవెన్ అని కదా. దేవుడు దేవుని వారసులం ఎట్లవుతాము? మనం పిల్లలమైతే వారసులము. రోమీలు 8:17 దేవుని వారసులము, క్రీస్తుతో కూడా వారసులము. ఎప్పుడు? ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా వారసులము. ప్రొవైడెడ్ యు సఫర్ ఫర్ క్రైస్ట్, అంతే. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ సఫరింగ్ ఫర్ క్రైస్ట్ యూ కెనాట్ బికమ్ హిస్ హైర్. దేవుని యొక్క వారసుడు అవడానికి అది రహదారి కదని, హైవే. అది అడ్డదారి. ఇది దేవుని కొరకు శ్రమ పడకుండా జీవితం అంతా ప్రశాంతంగా కంఫర్టబుల్గా హ్యాపీగా సెటిల్ అయిపోయి పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటే, ఒకవేళ మీ ఇల్లు కానీ మీ పిల్లలు కానీ మీరు అలా పెంచాలి అలా తీసుకెళ్ళాలనుకుంటే, అది బాబెలు టవర్ కట్టినప్పుడు వాళ్ళు ఆలోచించిన ఆలోచనకి మన ఆలోచనకి పెద్ద తేడా లేదని గమనించండి. అది విగ్రహారాధన. సో నీకు సూచక్రియలు జరుగుతున్నా, అద్భుతాలు జరుగుతున్నా, ప్రవచనం నెరవేరుతున్నా, ఇటువంటి వాటి వైపు ఒకవేళ ఆ ప్రవక్త నేను తీసుకెళ్తుంటే నువ్వేమంటున్నాడు దేవుడు, వాడు మాటలు వినొద్దు. ఎందుకు? వాడు అబద్ధ ప్రవక్త. మరి ఇదేంది ప్రభావం? మరి నేను కన్ఫ్యూజ్ అవుతాను కదా. వాడు అబద్ధ ప్రవక్తే, కరెక్టే. మరి సూచక్రియలు ఎందుకు జరుగుతున్నాయి? అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రవచించింది ఎందుకు కరెక్ట్గా వస్తుంది? అంటే కంటిన్యూ చేయండి. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. ఏమనుందండి బైబిల్లో? రిమెంబర్ దట్ గాడ్ ఇస్ టెస్టింగ్ యు అంటున్నాడు. పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో దేవుడైన యెహోవాని మీరు ప్రేమిస్తున్నారా లేదా అని పరీక్షించడానికి, ఒకవేళ అబద్ధ ప్రవక్త తప్పుడు మార్గం లేదని చెప్పి అద్భుతం చేస్తే, చెయ్యాలని వాడి మాట చెప్తే, దేవుడు కొన్ని కొన్నిసార్లు అది జరగనిస్తాడు. ఎందుకు? నీ హృదయం నిజంగా దేవుని కోసం ఆశపడుతుందా, లేకపోతే చేతికొచ్చే బహుమానం కోసం ఆశపడుతుందా అని. దేవుడు అంట చెక్ చేయడానికి అబద్ధ ప్రవక్తల ద్వారా కొన్ని కొన్నిసార్లు సూచక్రియలు, అద్భుతాలు, ప్రవచనాలు నెరవేర్చినట్టు చేస్తాడంట. బైబుల్లో చాలా క్లియర్గా ఉందండి ఇది. ఎందుకు? నీ ఓరియంటేషన్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయం ఎటువైపు ఉందని. అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిచ్చిన తర్వాత దేవుడు నేనిచ్చిన బహుమానమా నేనా అని అబ్రహాము హృదయం యొక్క ఓరియంటేషన్ ఎటువైపు తిరిగి ఉందో అబ్రహాము హృదయం అని చెక్ చేయడానికి దేవుడు ఏం చేశాడు? అబ్రహాంని బల్లడిగాడు. ఎంత వాగ్దాన పుత్రుని పొందుకున్నా 100 సంవత్సరాల తర్వాత అబ్రహాంకి బ్రేక్ త్రూ వచ్చినా దాన్ని మొత్తాన్ని బలిపీఠం మీద పెట్టి నరికేయడానికి అబ్రహాము రెడీ అయ్యాడు. ఎందుకు? ఆయన దేవుడిస్తానన్న వాగ్దాన దేశం మీద ఆలోచన లేదు. దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడో, దేవుడు దేనికి నిర్మాణకునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. కాబట్టి అబ్రహాము నీతిమంతుడు, అరే నేను నీకు యెరూషలేముని ఇస్తానన్నాడు, ఇక్కడ వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నాడు అబ్రహాంకి. కానీ అబ్రహాం చూపు ఇక్కడ వాగ్దాన దేశం మీద లేదు. దేవుడు దేన్ని నిర్మిస్తున్నాడో, దేనికి దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు యాత్రికులు పరదేశులై ఉన్నారని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళ దేవుణ్ణి అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదని చెప్పి హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదివితే 6:8-6-18 వచనాల మధ్యలో ఆ విషయం రాయబడింది. చూడండి, దో గాడ్ ప్రామిస్డ్ అబ్రహాం దట్ ఈస్ గోయింగ్ టు గివ్ హిమ్ ఎ ల్యాండ్, ఈ భూమి మీద ల్యాండ్ ఇస్తానన్నా, దేవుడి దగ్గరున్న ఆ వారసత్వం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. అద్భుతం దేవుడు అంట అబద్ధ ప్రవక్తల ద్వారా కూడా చేయిస్తాడంట. ప్రవచనాలు అబద్ధ ప్రవక్తల ద్వారా కూడా ఇస్తాడంట. ఎందుకు?
నీ హృదయం దేనికి ఆశపడుతుందో దేవునితో జీవించాలా దేవుని సన్నిధి కావాలా దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతుందో లేకపోతే అసలు యేసు ప్రభు దగ్గరికి ఏ ఆలోచనతో వచ్చావు ఇంకో దాని కోసం దేవుడంట ఈ పరీక్ష చేయడానికి చెక్ చేస్తాడంట ఈ టెస్ట్ ప్రతి చోట దేవుడు చేస్తానే ఉంటాడండి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం ఇంతకు ముందు చూసాం చూడండి ఏమన్నాడు దేవుడు మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును చూసారా దేవుడంట నిన్ను టెస్ట్ చేయడానికి యాకోబు గ్రంథం 1వ అధ్యాయం యాకోబు పత్రిక సారీ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష విశ్వాసానికి దేవుడు ఏం పెడతాడు పరీక్ష పెడతాడు ద టెస్టింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ అని ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ అద్భుతాలు జరుగుతున్నాయి కదా ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి కదా అని వాళ్ళు ఎటు తీసుకెళ్తున్నారో తెలుసుకోకుండా ప్రవక్తలు వెంబడితే వాళ్ళలో అబద్ధ ప్రవక్తలు ఉంటారు జాగ్రత్త క్రీస్తు కొరకు శ్రమ పడకుండా పరలోక వారసత్వాన్ని ఎవరన్నా ప్రామిస్ చేస్తుంటే యేసు ఏమన్నాడు నా నామాన్ని బట్టి మీరు ద్వేషించబడతారు అన్నాడా అవును కదా జనులు మిమ్మల్ని దూషించినప్పుడు అన్యాయంగా తీర్పు తీర్చినప్పుడు మీరు ధన్యులు సంతోషించండి అన్నాడు అన్నారా లేదని అవునా దేవుడు చెప్పిన ప్రతి ఒక్క పరిస్థితి అపోస్తల కార్యాలు అంటే ఆది సంఘంలో విశ్వాసంలో జరుగుతూ వచ్చిందా జరుగుతూ వచ్చింది మరి అటువంటి పరిస్థితులు లేకుండా మన అప్పులు తీర్చేసి మన ఆరోగ్యాన్ని ఇచ్చేసి ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చి కారు లేకపోతే కారు ఇచ్చి పాత కారు ఉంటే కొత్త కారు ఇచ్చి ఉద్యోగం ఇచ్చేసి ఆస్తులు పెంచేసి బాగా సెటిల్ చేసి పిల్లల్ని సెటిల్ చేసి ఎటువంటి శోధన లేకుండా ఇబ్బందులు లేకుండా దేవుడిని పరలోక రాజ్యం తీసుకెళ్తాడని బైబుల్ ఎక్కడుంది అంతం వరకు సహించువాడు ఎందుకు సహించాలి అంతం వరకు నీ ఫెయిత్కి నీ విశ్వాసానికి పరీక్ష అవునా కదండి ఫస్ట్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే స్కూల్లో వాడు కొంత ఎంజాయ్ చేస్తావు కానీ స్కూల్లో ఉన్నంతకాలం ఏ పిల్లోడికి స్కూల్ ఆనందంగా ఉండదు ఎందుకు వాడు గ్రేడ్ పెరుగుతున్న కొంది పెద్దోడు అవుతున్న కొంది పరీక్షలు వస్తూనే ఉంటాయి ఈ పరీక్షల్లో ఉన్న కొంది కఠినత్వం పెరుగుతూనే ఉంటుంది ఫైనల్ పరీక్షలో ఉండే కఠినత్వం అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది ఆ కఠినమైన టెస్ట్ పాస్ అయితేనే వాడి చేతికి సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు క్వాలిఫైడ్ అంటారు కానీ ఫస్ట్ నుంచి స్కూల్కి వెళ్తే ఏసి దుప్పడేసి దిండేసి నిద్ర కప్పి నిద్రకేసి 10 సంవత్సరాలు ఆ నిద్రపోయిన తర్వాత వాడి చేతికి ఎవడు సర్టిఫికేట్ ఇడు ఇచ్చిన సర్టిఫికేట్కి వాల్యూ లేదు మీ విశ్వాసానికి పరీక్ష జరగకపోతే మీ విశ్వాసం సరైన విశ్వాసం అని ఎక్కడుంది దానికి ఎలా తేలుద్ది నీ సరైన విశ్వాసం అని విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలేనుట అసాధ్యం దేవుడికి ఇష్టమైన విశ్వాసం నీలో ఉందో లేదో దాన్ని పరీక్షించకపోతే అది కొన్ని పరీక్షల నుంచి వెళ్ళకపోతే మీరు గమనించండి కార్లు తయారు చేసినప్పుడు ఏదైనా ఒక బండి తయారు చేసినప్పుడు ఏం చేస్తారంటే యాక్సిడెంట్ టెస్ట్ కూడా చేస్తారు తెలుసండి అది మీరు ఈ ఈ జియోగ్రఫీ ఛానల్లో డిస్కవరీ ఛానల్లో ఇవి చూడండి ఈ కార్ల మీద ప్రోగ్రామ్ వచ్చినప్పుడు దాంట్లో చూపిస్తారు వాటిని అంటే ఇంత స్పీడ్లో తీసుకెళ్ళి గుద్దినప్పుడు ఏమవుద్ది అని చెప్పి కార్ కొత్త తయారు చేసిన తర్వాత వాటికి అంటే మనుషులు బెటర్ కానీ మనుషులు బాడీకి ఎట్లాంటి సెన్సిటివ్నెస్ ఉంటుందో అట్లాంటి బొమ్మల్ని పెట్టి లోపల కెమెరాలు పెట్టి అంత ఫాస్ట్ గుద్దిచ్చి మనిషి బాడీ ఎక్కడెక్కడ ఇరిగింది అని చెప్పి ఎంత లెవెల్ యాక్సిడెంట్ని ఇది బేర్ చేసింది ఎట్లా బాగు చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నంత సేఫ్టీ వచ్చేంతవరకు కారణం ఏం చేస్తారు గుద్దుతారు రెండు సరి చేస్తారు ఇంకోటి తయారు చేస్తారు చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు గుద్దుతారు మళ్ళీ తయారు మళ్ళీ సెట్ చేసుకుంటారు మళ్ళీ ఎప్పుడు దాకా వాళ్ళు అనుకున్నది వచ్చేంతవరకు వాళ్ళు కారులు చెడగొడతారు కావాలని ఎందుకు అది చేయలేదు అనుకోండి మనం ఒక 5 లక్షలు పెట్టో 10 లక్షలు పెట్టో కారు కొంటే ఆటో గుద్ది చచ్చిపోయాడు అనుకోండి మనిషి ఎందుకు దానికి అంటే మన వాడటానికి మనం పనికొచ్చేదే మనం అన్ని రకాలుగా పరీక్షిస్తే ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుని ఈ సకల సృష్టిని పరిపాలన చేయడానికి ఆయన వారసత్వాన్ని పొందుకోవడానికి దేవుడు నిన్ను నన్ను ఫ్రీ తీసుకున్నాడు దానికి మాత్రం ఎటువంటి ఖర్చు దేవుడు మన మీద
మాపుల రక్తాన్ని ఫ్రీగా ఇచ్చాడు, రక్షణని ఫ్రీగా ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఫ్రీగా ఇచ్చాడు, సత్యాన్ని మనకు ఫ్రీగా దేవుడు బోధిస్తున్నాడు. ఎందుకు అన్ని ఫ్రీగా ఇస్తున్నాడు? కరెక్టే, కానీ సరైన టెస్ట్ లేకుండా నీ విశ్వాసం మాత్రం దేవుని ముందు క్వాలిఫై కాదు. అందుకే యాకోబు భక్తుడు పత్రిక రాసా ఉన్నాడంటే, సహోదరులారా మీ విశ్వాసంలోకి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు, అంటే నువ్వు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతా, నువ్వు దేంట్లోకి వెళ్తావు? ఖచ్చితంగా దేంట్లోకి వెళ్తావు? శోధనలోకి వెళ్తావు. ఎందుకు? నేను బంగారాన్ని వెండిని పుటం వేసినట్టు నేను నిన్ను వేయట్లేదు, కానీ ఇబ్బంది అని కొలుములో నేను నిన్ను పుటమి వేశానని చెప్పి యెషయా 48:10 దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు ఆ మాట. సో ఓర్పు పుట్టించిన నెరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు వాటిని ఎట్లా ఎంచుకోమన్నాడు? మహదానందంగా ఎంచుకోండి. ఎందుకు? మీరు సంపూర్ణులు, అనునాంగులు, ఏ విషయంలో కొదువులేని వారు అవునట్లు ఓర్పు తన పనిని కొనసాగించండి. శ్రమలో ఓర్పు, ఓర్పులో పరీక్ష, పరీక్షలో నిరీక్షణ. నిరీక్షించే వాటి నిజస్వరూపు విశ్వాసం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలేనట. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? శ్రమలో నుంచి. ఈ శ్రమ ఎందుకు వచ్చింది? విశ్వాసానికి కలిగే పరీక్ష. గమనించండి, అద్భుతాలు జరుగుతుంటే, మహత్కార్యాలు జరుగుతుంటే, సూచక్రియలు జరుగుతుంటే, ప్రవచనాలు నెరవేర్చినంత మాత్రాన వాళ్ళు కరెక్టా అంటే, దేవుడు తప్పుడు ప్రవక్తల ద్వారా కూడా మహత్కార్యాలు చేయడానికి బైబిల్ ప్రకారం ఛాన్స్ ఉంది. ఎందుకు? నీ హృదయం దేన్ని కోరుకుంటుందని. ఎందుకంటే వాడేమో అసత్యాన్ని చెప్పి అద్భుత క్రియలు చేస్తున్నాడు. నీకు నిజంగా దేవుడు అంటే ఇష్టం ఉంటే నువ్వేం చేస్తావు? సత్యాన్ని ప్రేమిస్తావు. దేనికంటే? అద్భుతానికి. ఎందుకంటే నీకు వచ్చే లాభం మీద ఎక్కువ మనసు ఉందనుకోండి. సత్యాన్ని మనం పెద్దగా పట్టించుకోము. దేన్ని పట్టించుకుంటాము? టెస్ట్ వచ్చిందా లేదా అని. లిట్మస్ పేపర్ టెస్ట్ అంటారు దీన్ని కెమిస్ట్రీలో కదా. యాసిడ్ ఆ బేస్ అని టెస్ట్ చేయడానికి టెస్ట్ చేస్తారు. దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నిన్ను రక్షించాడు, రక్షణలోకి వచ్చిన తర్వాత నువ్వు నిజంగా దేవుణ్ణే కోరుకుంటున్నావో లేకపోతే దేవుడు నీకు ఇచ్చే లాభాన్ని కోరుకుంటున్నావో చెక్ చేయడానికి కొన్ని కొన్నిసార్లు తప్పుడు మార్గంలో తీసుకెళ్లే దైవజనుల ద్వారా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయిస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన బోధ వినాలి, అద్భుతాన్ని రెండు చూడాలి. చూసి బోధ కరెక్ట్గా లేదనుకోండి, మనకు లాభం వస్తున్నా మనకు లాభం కాదు మెయిన్, దేవుణ్ణి స్థిరపట్ట మెయిన్ కాబట్టి ఈ లాభం నాకొద్దు, నాకు సత్యం కావాలని సత్యాన్ని కోరుకోవాలా. ఒకవేళ మనకు దేవుళ్ళో స్థిరపట్టం మెయిన్ కాదనుకోండి, వచ్చే లాభం మెయిన్ అనుకోండి, మనం ఆయన తప్పుడు మాటలు చెబుతున్నా దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా దేన్ని కోరుకుంటాము? లాభాన్ని కోరుకుంటాము. దేవుడు పరీక్షలో మనం ఏమవుతాము? ఫెయిల్ అవుతాం. దేవుడు క్రొత్త నిబంధనలో టెస్ట్ చేయడం కాదు, చివరికి ఫిల్టర్ కూడా దేవుడు ఎట్లానే చేస్తాడు తెలుసండి. చివరి దినాల్లో అంట అనేక మంది విశ్వాసంలోంచి తొలగిపోతారని బైబిల్లో ఉంది కదా, ఉంది కదా. దేవుడు అంట చివరి దినాలు ఏం జరుగుతుంది చెప్పండి. యేసుప్రభు ఏం చేస్తాడు? గోధుమల్ని గురుకుల్ని వేరు చేస్తాడు, వీటి వీటిని వేరు చేస్తాడు, గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు, మంచోళ్ళని నీతిమంతుల్ని అనీతిమంతుల్ని దేన్ని బట్టి వేరు చేస్తాడు? మీరు సత్యాన్ని ప్రేమిస్తున్నారా, మీ చేతికొచ్చే బహుమానాన్ని ప్రేమిస్తున్నారా, దాని మీద ఫిల్టర్ దేని మీద ఉంటుంది తెలుసా అండి? మన సత్యాన్ని ప్రేమించే దాని మీద. అందుకే మీరు సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేన్ని తెలుసుకుంటే స్వతంత్రం? సత్యాన్ని తెలుసుకుంటే. ఫిల్టర్ దేని మీద ఉంటుంది తెలుసా అండి? సత్యం మీద ఉంటుంది. గొర్రెలేంటి ఏంటి? సత్యాన్ని, ఆయన స్వరాన్ని విని సత్యం వైపు నడిచెళ్ళే గొర్రెలు. అంటే అక్కడ తినటానికి మేత ఉన్నా ఆయన స్వరం ఇటునిపిస్తుంది అనుకోండి, ఇక్కడ ఏమి లేదనుకోండి, ఇది ఎడారనుకోండి, కానీ దేవుని స్వరం ఇక్కడ వినిపిస్తుంది అనుకోండి, అక్కడ సమృద్ధి ఉందనుకోండి, మేత ఉందనుకోండి, గొర్రె ఏం చేస్తుంది? అటు వెళ్తుంది. మేక ఏం చేస్తుంది? ఇటు వస్తుంది.
ఫిల్టర్ దేని మీద జరిగింది? సత్యం మీద. లోతు కూడా మేకలాగా వెళ్ళిపోయాడు కదా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నాడు యేసయ్య. గోధుమలు గురుకులు ఎక్కడ ఫిల్టరేషను? రెండో తెస్లోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. చివరి దినాల్లో యాంటీ క్రైస్ట్ వస్తాడని ఉంది కదా, క్రీస్తు విరోధి వస్తాడు. వ్యక్తిగతంగా ఆయన వచ్చే టైం ఇంకా రాలేదు, కానీ క్రీస్తు విరోధి ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద యాంటీ క్రైస్ట్ ఇంకా ఈ ఆల్రెడీ లోకంలో తిరుగుతుంది. దీని గురించి ఎవిడెన్స్ ఇంతకు ముందు మనం చర్చిలో నేర్చుకున్నాం కదా, నేను చెప్పాను యాంటీ క్రైస్ట్ గురించి. చూడండి, ఈ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ గురించి బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక. చూడండి చూడండి చూడండి, ఫస్ట్ రీజన్ రాస్తున్నాడు, నశించుపోవారు. మీరు అవసరమైతే దీన్ని అండర్లైన్ చేసుకోండి, నశించుపోవారు తాము రక్షింపబడు విషయమైన సత్య విషయమైన ప్రేమ. సత్య విషయమైన ప్రేమ, ఎట్లాంటి ప్రేమ అది? సత్యముతో కూడుకున్న ప్రేమ, వాక్యానుసారమైన ప్రేమ. అంటే వాక్యానుసారమైన జీవితాన్ని వాళ్ళు అవలంబింపకపోయారు కనుక వాని రాక, ఎవరి రాక? క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ యొక్క రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను. అబద్ధ విషయమైన ఎలా ఉంటుందంటే ఆయన రాక సమస్త బలముతోను, నానా విధములైన సూచక క్రియలతో, నానా విధములైన సూచక క్రియలతోను, మహత్కార్యములతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త. ఆగండి ఆగండి, బలం ఉంటుంది, మహత్కార్యములు ఉంటాయి, సూచక క్రియలు ఉంటాయి, కానీ ఇవన్నీ ఏం చేస్తాయి అంట? సత్యాన్ని పుట్టించు. ఏం పుట్టిస్తాయి? దుర్నీతిని పుట్టిస్తాయి అంట. సమస్త మోసముతోను, దీంట్లో ఏముంటది? మోసం ఉంటది, సమస్త మోసముతోను. నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును బలమును అనుసరించి. అంటే చివరి దినాల్లో సైతాను గాడు కూడా బలాన్ని ప్రదర్శించి అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తాడు. దేవుని క్రియలకి సైతాని క్రియలకి తేడా ఏంటి? దేవుని క్రియలు వాక్యానుసారంగా ఉంటాయి, సైతాని క్రియలు వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి. రెండిట్లో తేడా ఎట్లా తెలుస్తుంది? మన సూచక్రియల వైపు కాక సూచక్రియలు చేసేవాని యొక్క బోధను మనం పరిశీలించినప్పుడు ఆ బోధ వాక్యానుసారంగా ఉంటేనే అది అవుతుంది. కంటిన్యూ చేయండి. అక్కడ బైబుల్లో చేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ ఏమనుందండి? సత్యమును నమ్మక దుర్నీతిని అభిలాషించు వారందరూ శిక్షావిధి పొందుటకై, శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని, మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవరు పంపిస్తున్నారు? దేవుడే పంపిస్తున్నాడు. అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేసే శక్తిని ఎవరు పంపిస్తున్నాడు? ఎందుకు పంపిస్తున్నాడు? గమనించండి, మన హృదయం దేన్ని కోరుకుంటుందో అది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ లోకంలో సుఖాన్ని సంతోషాన్ని లాభాన్ని కోరుకుంటుందా, లేక దేవునితో సదాకాలం జీవించాలని ఆయనతో పాటు ఉండే జీవితంలో సుఖాన్ని కోరుకుంటుందా? దేవుడేమన్నాడు? యోహాను 3:16లో ఏమన్నాడు ఆయన? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను గనక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశించక. అంటే యేసుప్రభు ఎందుకు వచ్చినట్టు? నిత్య జీవాన్ని కదా కదా. సమరయ స్త్రీ దగ్గర యేసుప్రభు ఏమన్నాడు? నువ్విచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్ళు. దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ప్రతి ఒక్కటి నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు కదా. యేసుప్రభుని నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్లే అన్నాడు. నీ రాజ్యం ఏదంటే, నా రాజ్యం ఇక్కడ కాదు, ఒకవేళ ఇది నా రాజ్యం అయితే మా వాళ్ళు ఆల్రెడీ నా కోసం ఫైటింగ్ చేసేవాళ్ళు అన్నాడు తండ్రి దేవుడు. రాజ్యం ఇక్కడైతే ఏం చేసేవాళ్ళు అంట? దైవజనులు పై ఫైటింగ్ చేసేవాళ్ళు. మీరు గమనించండి, క్రైస్తవుల హక్కుల కోసం ఇప్పుడు ఫైటింగ్ జరుగుతుందా?
అంటే ఏ రాజ్యానికి సంబంధించినట్లు? యేసుప్రభు ఏమన్నాడంటే నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు, ఒకవేళ అయ్యింటే నా సేవకులు ఇక్కడ ఫైటింగ్ చేసేవాళ్ళు అన్నారు దేవుడు కదా. ఇప్పుడు క్రిస్టియన్స్ కోసం క్రిస్టియన్స్ ఫైటింగ్ చేస్తున్నారు దేవుడి రాజ్యం కోసం, అంటే ఇది ఏ రాజ్యం? సత్యాన్ని ఎట్లా గమనించాలా? వాక్యానుసారంగా. క్రైస్తవుల హక్కుల కోసం, దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల కోసం, దళిత క్రైస్తవుల కోసం క్రైస్తవులు తొక్కేస్తున్నందుకు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం ఎక్కడిది? ఒకవేళ ఆయన రాజ్యం ఈ లోకానిది అయితే మనం ఇక్కడ పోరాటం చేసేవాళ్ళం. యేసు ప్రభు హక్కులు హరించారా లేదండి? ఆయన తప్పు చేశాడా? చేయలా. ఆయన పాపం చేశాడా? చేయలా. కానీ ఆయన ఏం చేశాడు? అన్యాయంగా తీర్పు తీరుస్తుంటే మౌనంగా తలంచుకున్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయంలో ఏమని రాసింది? ఆయనంట ఎదురు తిరగకుండా మౌనంగా ఉండి మనకి ఒక ఉదాహరణని ఉంచిపోయాడంట. ఎందుకు? శ్రమపడినప్పుడు, కీడు వచ్చినప్పుడు, జనులు మనల్ని అన్యాయంగా దూషిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? మౌనంగా యేసు ప్రభులాగా. అదే కదా స్టీఫెన్ ఫాలో అయింది. రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తుంటే ఆయన ఏం చేశాడు? యేసు ప్రభుని ఉదాహరణకు తీసుకుని, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించమన్నాడు. అంతే అయ్యాడు, రివర్స్ అయ్యాడా? నా జనులైతే, ఒకవేళ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది అయితే, వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు, నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు, నువ్వు అన్నట్లే నేను రాజుని, కానీ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదన్నాడు యేసయ్య. మనం ఫైటింగ్ చేస్తున్నాం అంటే దాన్ని నమ్ముతున్నాం అనుకోండి, రేపు పొద్దున క్రైస్తవులు సీఎంలు పిఎంలు అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, దేవుడు నెరవేర్చడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. నెరవేర్చినంత మాత్రాన ఆ దేవుడిచ్చేదా అంటే, దేవుడిని హృదయాన్ని పరీక్షించడానికి కొన్ని కొన్నిసార్లు తప్పులు కూడా జరిగే, వాళ్ళు చెప్పిన తప్పుడు మాటలు కూడా జరిగేటట్టు దేవుడు చేస్తాడు. బోధని, సిద్ధాంతాన్ని మనం పరీక్షించాల్సిన అవసరం చాలా ఉంది. డాక్టర్నల్ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏం అద్భుతాలు జరుగుతున్నాయి, ఎంతసేపటికి దేని గురించి సాక్ష్యాలు? కడుపులు నొప్పి ఉండేది, పోయింది. ఉద్యోగం లేదు, వచ్చింది. పెళ్లి కాలేదు, అయ్యింది. పిల్లలు లేరు, పుట్టారు. అప్పులుండే, పోయినాయి. ఎంతసేపటికి మనుషులకు వచ్చే లాభమే సాక్ష్యంగా చూస్తున్నాం కానీ మనం దేవునితో ప్రేమించడానికి నా పిల్లల్ని కోల్పోయాను, నా ఇంటిని కోల్పోయాను, అయినా దేవుడి కోసం నిలబడ్డానని చెప్పగలిగే సాక్ష్యాలు ఎన్ని చూడగలుగుతున్నాం? నాకింత ఐశ్వర్యం ఉంది. సిటీ స్టడ్ తెలుసండి, సిటీ స్టడ్ గురించి మనం అంటే మనకేమైపోయిందంటే, టీవీలో ఏం చేసినాయి అంటే, ఇప్పుడున్న తప్పుడు మాటలు చూపించి 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 ఇదే దైవత్వం అని చూపి, నిజమైన విశ్వాస వీరుల్ని చూడటానికి తెలుసుకోవడానికి టైం లేకుండా అసలే బేసికల్గా మనకు టైం ఉండదు. ఉన్న టైము ఈ టీవీల మీద కూర్చుంటాము. ఎంతసేపుడికి ఇదే దైవత్వం? ఆస్తులు బాగొట్టుకుని, పిల్లల్ని బాగొట్టుకుని, ఆరోగ్యం బాగొట్టుకుని, జీవితాన్ని బాగొట్టుకుని దేవుని కొరకు సాక్షులుగా నిలబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది సాక్ష్యం. దేవుని సత్యం కొరకు నువ్వు ఎలా నిలబడ్డావు అనేది సాక్ష్యం. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుల్లి కృశించినను, హరించిన నా ఐశ్వర్యము నా జీవితానికి యేసు చాలు అని లోకమంతా నీకు విరుద్ధంగా తిరిగిన, నీ ఆస్తి పోయినా, ఐశ్వర్యం పోయినా, పిల్లలు చచ్చిపోయినా, లోకమంతా గందరగోళం అయిపోతున్న సత్యం కోసం నువ్వు తీసుకున్న స్టాండ్ నిన్ను సాక్షిగా చేస్తుంది. కానీ దేవుని నుంచి నువ్వు పొందుకున్నది నిన్ను సాక్షిగా దేవుని ముందు ఎప్పుడు నిలబెట్టదు. నీతిమంతుని మీద వర్షం దేవుడు కురిపిస్తే, అనీతి మంతుని మీద కూడా వర్షం ఎవరు కురిపిస్తారు? దేవుడు కురిపిస్తాడు. నాకు గాలి ఊపిరి దేవుడిస్తే రక్షణ లేనివాడికి కూడా ఊపిరి ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఈరోజు ఉదయం నేను లెగిస్తే నా గుండె కొట్టుకుంటుంటే అవిశ్వాసి హృదయం గుండె కొట్టుకోవడానికి కూడా కారణం ఎవరు? దేవుడే. ఇంకా నువ్వు పొందుకున్న దానికి, నేను పొందుకున్న దానికి సాక్ష్యం ఏంది? అవిశ్వాసులు పొందుకునేది కూడా కారణం ఎవరు? దేవుడే. మనకు చేసేది మాత్రమే దేవుడా, మరి వాళ్ళకి చేసేది ఎవరు? అవిశ్వాసులకు ఉద్యోగం ఇస్తే ఇచ్చేది ఎవరు? జీవనోపాధి సంపాదించుకోవడానికి వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చేది ఎవరు? తినడానికి ఆహారం ఇచ్చేది ఎవరు? క్రైస్తవేతలకు ఎవరిస్తారు? వాళ్ళకి రోగాలు వస్తే మానిపేది ఎవరు? దేవుడు. ఆపదలో వాళ్ళు కాపాడేది ఎవరు? ఎందుకు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు.
నీకు నాకు స్పెషల్ గా చేస్తున్నాడు దేవుడు చేతుల. మరి నీకు నాకున్న స్పెషాలిటీ ఏంటి? ఆ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఈ లోక సంబంధమైనది నాకు ఏది ముఖ్యం కాదని, పరలోక రాజ్యం అంట మంచి ముత్యాన్ని వెతుకుతున్న ఒక వర్తకుండి పోలి ఉంటుందంట. ఆ ముత్యం దొరికితే వీడు ఏం చేస్తాడు? ఉన్నదంతా అమ్మేసుకుని ఆ ముత్యాన్ని కొనుక్కుంటాడు. ఇది బైబిల్లో పరలోక రాజ్యం గురించి చెప్పింది. మనకి ఆస్తి ఉంది, ఐశ్వర్యాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, వీటన్నిటికంటే శ్రేష్టమైన ముత్యం ఏంటి? దేవుని యొక్క సత్యం. ఎందుకు? ఏది కూడా మనల్ని స్వతంత్రంగా చేయలేవు, కానీ స్వతంత్రంగా చేసేది ఏంటి? దేవుని యొక్క సత్యం. ఆ ముత్యం ఏంటి? దేవుని యొక్క సత్యం. గమనించండి, అది ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యం కోసం నిలబడటానికి ఈ లోకంలో నేను అన్ని పోగొట్టుకునేనా నిలబడగలిగితే అది సాక్ష్యం, అది సాక్ష్యం. అసలైన ముత్యం దొరికిన తర్వాత దేవుడిని హృదయాన్ని తెలుసుకోవడానికి కొన్ని కొన్ని ముత్యాలు అక్కడెక్కడ పడేస్తాడు, వాటిని లేరుకోవడానికి దీన్ని వదిలేసుకున్నారనుకోండి. నువ్వు దేనికోసం ఆశపడుతున్నట్టు? ఇట్లాంటి ముత్యాలు వేస్తున్నారు బయట అసలు ముత్యాన్ని వదిలేసుకోవడానికి. దేవుడు పరీక్షిస్తాడంట. సత్య విషయమైన ప్రేమను మనం అనుసరింపలేకపోయాం కాబట్టి అబద్ధాన్ని నమ్మునట్లు మోసపరచడానికి దేవుడే వాళ్ళని వదిలిపెట్టేసాడని ఉంటుంది. పరీక్ష ఉంటుందండి, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం, సరే అపోస్తల కార్యాలు, సారీ నాన్న, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నేను ముందుకెళ్ళిపోయాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 37-38 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 37-38. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢంగా తెలుసుకొని వలెను. కాబట్టి సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. ఏమంటున్నాడండి అక్కడ? ఏమంటున్నాడు? ఎవరైనా తాను ప్రవక్త అయినని ఆత్మ సంబంధమైన అని అయినను తలంచుకొనిన ఎడల, అంటే మీలో ఎవరన్నా ప్రాఫెట్ అని కానీ స్పిరిచువల్గా లెడ్ అని మీకు అనిపిస్తే వాడు ఏం చేయాలంట? హీ షుడ్ అక్నాలెడ్జ్ ద వర్డ్ అని ఉంది, దాన్ని అండర్లైన్ చేసుకోండి. వాడు దేన్ని ఏం చేయాలంట? నేను మీకు రాయిచున్న ప్రభు యొక్క ఆజ్ఞల్ని అతడు దృఢముగా తెలుసుకోవాలా. ప్రవక్తకి దైవజనుడికి ఏంటి సూచన? ఇది పౌలు భక్తుడు ఆర్డర్ వేస్తున్నాడు. ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎ ప్రాఫెట్ ఆర్ ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, నేను రాసింది నువ్వు ఖచ్చితంగా తెలుసుకో, నేను రాసింది నువ్వు తెలుసుకోకపోతే యు ఆర్ నాట్ ఎ ప్రాఫెట్ యు ఆర్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటున్నాడు చాలా క్లియర్గా. ప్రవచన వారం కలిగి ఉండాలని కోరుకోవడం మంచిదే, కానీ దానికంటే ముందేమని రాస్తున్నాడు? నేను చెప్పిన ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి అని కృపావరాలని మీరు అపేక్షించండి అంటున్నాడు. అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ట్రూత్ అనేది, సత్యాన్ని సరిగ్గా గ్రహించడం అనేది, దృఢముగా గ్రహించడం అనేది కృపావరాల్ని పొందుకోవడం వైపైనా కానీ, కృపావరాల్ని మనం లక్ష్య పెట్టే వైపైనా కానీ ముందు చేయాల్సిన స్టెప్ అది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాలు, అపోస్తల కార్యాలు 17. సో ఎవరైనా కానీ ప్రవక్త అన్నా దైవజనుడైనా బైబిల్లో చెప్పబడిందని దృఢంగా పట్టుకోకపోతే అతను ప్రవక్త కాదు, దైవజనుడు కాదు. ఉట్టి అద్భుతాల మీదో సూచక్రియల మీదో బేస్ అయి ఉంటే దైవజనుడు కాదు. దేవుడు బైబిల్లో రాసిన దాని మీద దాన్నే దృఢంగా పట్టుకుంటే సరైన ప్రవక్త, దైవజనుడు. ఇది గుర్తుపెట్టుకోండి. 17, 10, 11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరియకు పంపించిరి. చూడండి, పౌలుని పాల్ని సైలస్ని ఎక్కడికి పంపించారంట?
బెరియా అనే ఒక ఊరుకు పంపించరా వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి పౌలు సైలస్ వచ్చి ఈ బెరియాలో ఒక చర్చ్ ఉంది అక్కడ యూదుల సమావేశం జరుగుతది అక్కడికి వచ్చారు వస్తే వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఏమనుంది బెరియన్ చర్చ్ గురించి వీళ్ళు తెసలోనికలో ఉన్నది మంచి చర్చ్ బేసికల్ గా దానికంటే వీళ్ళు ఘనులు ఇంగ్లీష్ లో నోబుల్ అని ఉంటది ఈ చర్చ్ కి నోబుల్ నోబిలిటీని దేవుడు యాడ్ చేసాడు వీళ్ళు ఘనులంట ఎందుకు వీళ్ళకున్న లక్షణం చూడండి ఆ వారి ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి ఎందుకు అది ఘనమైన చర్చి పౌలు గారు సైలస్ చెప్పారు కదా అని చెప్పి తలక యూపేలేదు వాళ్ళు ఓకే అనుకోలా బ్రదర్ ఎంత పెద్ద సేవకుడు అనుకున్నారు ఎంత అనాయింటెడ్ మ్యాన్ అనుకుంటున్నారు అని అనుకోలా పౌలు సైలస్ వాక్యం చెప్పినా వినేటప్పుడు శ్రద్ధగా ఉన్నారు ఇంటికి వెళ్ళి ఏం చేశారు వీళ్ళు చెప్పింది వాక్యానుసారంగా ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నాడు దేవుడు ఘనమైన వారు అన్నాడు అంటే ఇట్ ఈస్ రికమెండెడ్ ఇన్ ద బైబుల్ టు ఈవెన్ డౌట్ పాల్ when he is speaking paulu bhaktunni saitham doubt cheyochu ani bible manaki paulu bhaktudu cheppina gaani vakyamlo em cheyala thooka vesi correct ga raayabadina vakyanni correct ga unda ledha anedi check cheskovala enta pedda daivu jendaina sare ayana cheppadu kada ani cheppi manam accept chesam anukondi మనం ఏం చేస్తున్నట్టు తప్పు చేస్తున్నట్టు నేను ఈ వాక్యాన్ని ఇక్కడతో ఓకే కొంచెం ముందుకెళ్దాం కొంచెం ముందుకెళ్దాం అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలోకి వెళ్దాం ఆది సంఘంలో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది ఏంటి యూదులు క్రైస్తవత్వంలో కన్వర్ట్ అవుతున్నారు బైబిల్ అంతా యూదుల చేత రాయబడింది యేసు ప్రభు యూదుడు శిష్యులందరూ యూదులు పరిచర్య చేస్తున్న వాళ్ళందరూ ఆ టైంలో ఎక్కువ యూదులు అన్యులు కూడా క్రైస్తవత్వంలోకి వస్తున్నారు ఏం జరుగుతుంది అంటే యేసు ప్రభు యూదుడు కాబట్టి యూదా మతం నుంచి వస్తుంది కాబట్టి యూదా మతపు ఆచారాలు క్రైస్తవులు పాటించాలని ఒక గ్రూపు బయలుదేరింది బయలుదేరి క్రైస్తవులు కూడా యూదుల వల్ల సున్నతి చేయాలి అని చెప్పి ఒక గ్రూప్ బయలుదేరినప్పుడు పెద్ద కలకలం అంటే ఇట్ వాజ్ అంటే మేజర్ ఇష్యూ చర్చ్లో పెద్ద ఇష్యూ జరిగింది జరిగినప్పుడు ఏం జరిగింది 15వ అధ్యాయం మొదటి రెండు వచనాలు చూడండి కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు గమనించండి ఎలాంటి వివాదము విశేష వివాదం చిన్నది కాదు విశేష వివాదం కలిగిందంట అంటే ఎర్లీ చర్చ్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మధ్య ఫేస్బుక్ లో చూస్తున్నాను అన్నీ అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి యేసు ప్రభు వచ్చిన క్రైస్తవులకు ఇజ్రాయెల్ దేశం యొక్క ఇంపార్టెన్స్ ఏమీ లేదు పాత మందిరం యెరూషలేములో ఉండేది కాబట్టి యెరూషలేము సరే అంటే మంచి శాంతి కోసం అందరూ ప్రార్థన చేయాలి దాంట్లో తప్పు లేదు అది బైబిల్లో ఉన్న కమాండ్మెంట్ దాంట్లో ప్రాబ్లం లేదు కానీ యెరూషలేముకి వెళ్తేనో యెరూషలేము దగ్గర చూస్తేనో మనకేదో దీవెన వస్తుందనో మనకేదో ఈ మధ్య యెరూషలేము నుంచి రాళ్ళు కూడా తీసుకొచ్చి పునాదులు ఇంటికి పునాదులు వేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు ఒక భక్తుడు ఏమన్నాడంటే మనం చేయాల్సింది హోలీ ల్యాండ్ టూర్ కాదు కానీ నీడీల్యాండ్ టూర్ చేయాలా నీడీల్యాండ్ అంటే అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ దేశాలు వదిలేసి సువార్త ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఆ దేశాలు వదిలేసి హోలీ ల్యాండ్ టూర్లు చేస్తున్నాం కానీ నీడీల్యాండ్ టూర్స్ చేయట్లేదని ఆర్ స్టాన్లీ గారని ఒక దైవజండ అన్నాడు అన్నమాట అక్కడి నుంచి మట్టి తీసుకురాను అక్కడి నుంచి నీళ్లు తీసుకురాను
ఏది మన భారతీయులకు అలవాటు కదా గంగా జలం తెచ్చుకోవడం కదా అవసరం ఏంటి యెరూషలేముకి వస్తే ఏమొస్తుంది అంటే ముస్లింస్ వాళ్ళ బిలీఫ్ను బట్టి వాళ్ళు హజ్ యాత్రకి వెళ్ళాలా కానీ క్రిస్టియన్ బిలీఫ్ను బట్టి యెరూషలేముకి వెళ్ళాలా అంటే వెళ్ళటం తప్ప అంటే తప్పు కాదు చూడటం తప్ప అంటే తప్పు కాదు కానీ అది స్పిరిచువల్ అయితే కాదు అది మీ ఇంట్రెస్ట్ అంతే దానికి ఒక స్పిరిచువల్ ట్యాగ్ వేసి జనాలు బిజినెస్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి మేము దీవించబడ్డాం హల్లెలూయా అని చెప్పి సాక్ష్యాలు చెప్పేస్తుంటే అక్కడికి వెళ్తే ఏదో దీవెనని అక్కడ మట్టి నీళ్లు రాళ్ళు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు ఏముంది అక్కడ ఇలాంటిది వచ్చినప్పుడు పాల్ దాన్ని వ్యతిరేకించాడు పెద్ద గొడవ అయింది చర్చిలో యూదుల పద్ధతులు కూడా క్రిస్టియానిటీలోకి రావడానికి వీల్లేదని ఎదురు తిరిగి కూర్చున్నాడు పాల్ కూర్చుంటే ఇది గమనించండి ఇది టీవీ ఛానల్స్ వాళ్ళు టూరిజం వాళ్ళు చేస్తున్న బిజినెసే కానీ యెరూషలేముకి వెళ్ళకపోతే మనకేమీ కాదు యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇంటి పక్కన ఉన్న స్లమ్ ఏరియాకో ఒక ఆర్ఫనేజ్కో లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కో రోడ్ల పక్కన అనాథలుగా పడిపోతున్న వాళ్ళకో దిక్కులేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి ఒక మంచి మాట చెప్పో లేకపోతే వాళ్ళకి తినడానికి వాళ్ళకి వేసుకోవడానికి ఏమైనా ఇస్తే దాని నుంచి దేవుడు మన పొరుగు వారిని ప్రేమించమన్నా ఆ కమాండ్మెంట్ అని కొంచెం నెరవేర్చబడుద్దేవో కానీ యెరూషలేముకి వెళ్తే అంటే వెళ్ళటం తప్పు కాదు బాగా డబ్బులు ఉంటే చూడటానికి వెళ్ళి రావచ్చు కానీ అప్పు చేసో కష్టపడో యెరూషలేముకి వెళ్ళి రావాల్సిన అవసరం అయితే లేదు ఇది బిజినెస్ బిజినెస్ చేసిన వాళ్ళు యేసు ప్రభు కొరడా తీసుకుని తన్నాడు బిజినెస్ చేసే వాళ్ళతో చాలా జాగ్రత్త అండి ఇట్లాంటిదే తీసుకొచ్చారు యూదులు పాటేస్తున్నారు కదా క్రిస్టియన్స్లో కూడా అవసరం అని చూడండి ఏమంటున్నాడు అక్కడ వారిలో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిర్ణయించిరి. దీన్ని ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం అంటారు. చర్చిలో ఒక డెసిషన్ తీసుకోవడానికి అందరు కలిశారు. ఇప్పుడున్న దౌర్భాగ్యపు స్థితి ఏంటంటే క్రిస్టియానిటీలో ప్రాబ్లం వచ్చింది. ఒకటి ఎక్కువగా వెళ్ళిపోతుంది, కొంతమంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఎల్డర్స్ అందరూ ఏం చేశారు, అన్ని ఊర్లోంచి సేవకులందరూ ఒక చోట చేరి ఇది కరెక్టా కాదా వాక్యానుసారంగా చెక్ చేసుకుని కరెక్టో కాదని చెప్పి అన్ని చర్చిలకు ఒక లెటర్ పంపించారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కాకపోతే దేవుడిచ్చిన ఈ లెటర్స్ మాత్రం మన దగ్గరే ఉన్నాయి. ఇది దీవెన కదా. 13వ వచనం నుంచి చూడండమ్మా ఏం జరిగింది అక్కడ. సరే కూర్చున్నారు, తెలుసు కదండి ఎందుకోసం కూర్చున్నారు వీళ్ళు. 13వ వచనంలోకి వెళ్దాం. అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. సో వీళ్ళు చేస్తున్న హీలింగ్ మిరకల్స్ గురించి వాళ్ళు విన్నారా? వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్య జనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెను సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. చూడండి, అద్భుత క్రియలు సూచక్రియలు జరిగినాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత జరుగుతున్న అద్భుత క్రియలు బట్టో సూచక్రియలు బట్టో వాళ్ళు కంక్లూడ్ కావట్లా. తర్వాత ఎవరు లేచారు? యాకోబు లేచి ఏమంటున్నాడు, అన్యజనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించను వివరించి ఉన్నారు. ఇందుకు ప్రవక్తలను వాక్యములను సరిపడుతున్నాయి. అంటే అంతకుముందు పీటర్ చెప్పాడు, తర్వాత పాల్ చెప్పాడు, వీళ్ళు చెప్పినవి వాక్యానికి తో పోల్చుకుంటే కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి
మనుషులలో కడమ వారును నా నామము ఎవరికి పెట్టబడెను ఆ సమస్తమైన అన్య జనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. ఎక్కడ ఉంటది ఇది? యెషయా గ్రంథం 54వ అధ్యాయము మొదటి 5 వచనాలు, ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ పేతురు గాని పౌలు గారు చెప్పిన మాటలకి అక్కడ సరిగ్గా సరిపోయినాయి. సరిపోయినాయి కాబట్టి యాకోబు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పిన పూర్వం ప్రవక్తలు చెప్పినట్టు వాక్యంలో రాయబడిన దాంతో కరెక్ట్గా ఉన్నాయని వాళ్ళు చెప్పిన మాటలు కోట్ చేశాడు. 16వ వచనం కోట్ చేసి పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. అంటే 16వ వచనమేమో యెషయా గ్రంథం 54వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఉంటుంది, 17వ వచనమేమో ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుందా? పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువ పెట్టదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. కాబట్టి అన్య జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారికి మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వము గొంతు పిసుకు చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. ఎట్లా కంక్లూడ్ అయ్యాడు? వీళ్ళు చెప్పారు బైబిల్లో లేకపోతే ప్రవక్తలు చెప్పింది ఎవరు? పూర్వకాలం వాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెట్స్ తీసుకున్నారు చూడండి, వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు రాసిన దానికి పోల్చి సరిగ్గా ఉంది కాబట్టి నేను ఈ కంక్లూజన్కి వస్తున్నాను అని యాకోబు లెగిసి మాట్లాడాడు. సో ఎవరన్నా ఏదన్నా ప్రవచనం చెప్పినా, ఇది వాక్యం దేవుడు చెప్తున్నాడు అని చెప్పినా మనం ఎట్లా చేయాలా? ఇప్పుడు యాకోబు చేసినట్టుగా మనం వాక్యంతో చూసుకుని అరే పలానా సేవకుడు చెప్పింది ఇట్లా వాక్యానుసారంగా ఉంది కాబట్టి ఇది రైటు, అంతేగాని అద్భుత క్రియలు బట్టో సూచక్రియలు బట్టో ప్రవచనాలు నెరవేర్చిన దాన్ని బట్టో కాదు. జాగ్రత్తగా ఉండండి, దేవుడు అబద్ధ ప్రవక్తల ద్వారా కూడా అద్భుతాలు జరిపి మీ విశ్వాసాన్ని మీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడేమో. పరీక్షిస్తే ఎటుంది మీ హృదయం? అపాయకరమైన కాలాలు చివరి దినాల్లో అసలైన ముత్యం మీకు దొరికితే దాన్ని మీరు వదిలేస్తారేమోనని సైతాన్గాడు వేరు వేరు ముత్యాలు మీ చుట్టూ జల్లుతున్నాడేమో, అసలు వదిలేసుకుని వీటి కోసం వెళ్తున్నారేమో. కళ్ళు మూసుకుందామా? వాక్యానుసారమైన జ్ఞానం మనకు కావాలని, మనకు జరిగే మంచి మేలును బట్టు లేకపోతే మనం చూసే మహత్కార్యాలను బట్టో సూచక్రియలు బట్టో అద్భుతాలను బట్టో మనం వినే ప్రవచనాలను బట్టో కాక సత్యాన్ని బట్టి మన జీవితం స్థిరపరచబడాలని దేవుడు మన హృదయాన్ని పరిశీలించినప్పుడు దావీదు మహారాజు ప్రార్థన చేశాడు, ప్రభా